హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఫుల్ డే రొటీన్ బ్లాగ్ షేర్ చేసుకుంటానండి. ఇది నిన్నటిదే అన్నమాట. ఇక్కడ మార్నింగ్ అయితే ఇంకొండి యాజ్ యూజువల్ సెలవైనా కూడా, అంటే పిల్లలకి హాలిడేస్ అయినా కూడా తొందరగానే లేచాను. ముందు వెనక వైపు డోర్ ఓపెన్ చేసి ఫ్రంట్ డోర్స్ ఓపెన్ చేస్తున్నాను అన్నమాట. నిన్న నైటే సర్ది పెట్టేసుకున్నాను, చూసారు కదా. హాల్ అంతా కూడా నేను సదలకపోయినా పిల్లల చేతైనా సరే సదిరిపించేస్తాను అన్నమాట. ఎందుకంటే మార్నింగ్ క్లీనింగ్స్ పెట్టుకుంటానని చెప్పాను కదా, అందుకని నైటే కొంచెం మిల్లు అంతా సదిలేసి ఉంచుకుంటాను. మోటివేషన్గా ఉన్నాయి వీడియోస్. లేజినెస్ పోవడానికి టిప్స్ ఏమైనా చెప్పమని అన్నారు కదండి, అంటే ఎర్లీగా లేచి చక్కగా ఇలా అందరూ కూడా చేసుకుంటే మార్నింగే కొంచెం పోజ ఈ పనులు ఇవన్నీ అయితే బాగుంటుంది కదా. ఇంట్లో కొంచెం ప్లెజెంట్ వాతావరణం అనేది ఉంటుంది. మార్నింగే వర్క్స్ అయిపోయి పోజ అయిపోయి అన్నీ అయిపోతే అందుకని అలా అడిగారనమాట. మార్నింగ్ లేగాలంటే, అంటే ఒకసారి అయితే చేంజ్ చేయలేమండి. అంటే మీరు 6కి లేస్తున్నారు అనుకోండి 5:30కి అలవాటు చేసుకోవాలి, 7కి లేస్తున్నారు అనుకోండి 6:30కి అలవాటు చేసుకోవాలి. అలా ఒక 20 డేస్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది అనమాట నిద్ర లేవడం అనేది. 6కి లేచేవాళ్ళే కానీ 7కి లేచేవాళ్ళు కానీ ఒకసారి 5కి లేగాలంటే కనుక కష్టంగా ఉంటుంది అనమాట. అందుకని ముందు ఒక హాఫ్ అన్ అవర్ వెనక్కి వస్తే అలా అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా అలవాటు అవుతుందండి. లేజినెస్ అంటే కనుక మనకి ఎర్లీ మార్నింగ్ లేస్తే కనుక మనకి లేజినెస్ ఉండదండి, అలవాటైతే కనుక. ఖచ్చితంగా 7కి లేచిన దానికి 5కి లేచిన దానికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఎర్లీ అవర్స్లో లేస్తే కనుక మైండ్ చాలా చురుగ్గా పనిచేస్తుందని అంటారు. నేను కూడా అందుకే అలవాటు చేసుకున్నానండి ఎర్లీ మార్నింగ్ లేగడం. ఒక్కొక్కసారి నేను లేట్గా లెగుస్తాను, పిల్లలకి సెలవు ఉంది ఇంకా ఏం పని ఉందిలే అన్నట్టు అన్నప్పుడు నేను కూడా లేట్గానే లెగుస్తాను. ఇంకా అలవాటు అయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి మెలకు వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, మార్నింగే లెమన్ వాటర్ అయితే తీసుకున్నాను. ఖచ్చితంగా మనం లెమన్ వాటర్ కనుక తీసుకుంటే ఇన్స్టెంట్ ఎనర్జీ అండి, హనీ అండ్ లెమన్ అనమాట. అది తీసుకున్నాను. ఇంకా క్లీనింగ్స్ అనేవి స్టార్ట్ చేశాను. మాప్ డైలీ పెడతారా అని చెప్పి అడిగారు. డైలీ పెడతానండి మాప్. నేను డైలీ వన్స్ ఇంట్లో మాప్ అయితే పెడతాము. ఇంకా నేను ఇవి క్లీనింగ్స్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకొండి తులసికోట దగ్గర అయితే ముగ్గు వేస్తున్నాను. అంటే వీడియోస్లో కనిపిస్తూ చేయమని చెప్పి కూడా అడుగుతున్నారు. కనిపిస్తూ చేయడానికి ప్రాబ్లం ఏం లేదండి, కాకపోతే నేను పర్టికులర్ దాన్ని మాత్రం బాగా, అంటే నాకు బాగా షూట్ చేయడం కానీ ప్రజెంట్ చేయడం కానీ ఇష్టం. మీరు అందరూ అంటుంటారు చాలామంది చాలా పీస్ఫుల్గా ఉంటాయండి వీడియోస్ అని చెప్పి. చక్కగా ఆ సబ్జెక్ట్ని మంచిగా చూపిస్తే బాగుంటుంది కదా, అందుకని ఎక్కువగా అలా చూపిస్తాను. కుదిరినప్పుడల్లా నేను కనపడుతూ ఉంటాను అనమాట. ఇంకా ఇక్కడ ముగ్గు అయితే వేసేసి చక్కగా పువ్వులు అలంకరించేసి పూజ అయితే చేసేస్తున్నాను. ఎర్లీ అవర్స్ లేచి ఇలా క్లీనింగ్స్ చేసే ముందు పూజ చేసుకుంటే కనుక మనకి ఇంకా అక్కడే మైండ్ రిలాక్సేషన్ వచ్చేస్తుంది, అలాగే నెక్స్ట్ ఇంకా పనులు కూడా చేయాలని అనిపిస్తుంది అనమాట. ముగ్గులు చూసారు కదా, నేను బుక్లో వేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇక్కడ ముగ్గు అయితే వేయడం స్టార్ట్ చేశానమాట. చాలా అందంగా ఉంటుందండి, బాగుంటుంది. చిన్న ముగ్గు, మధ్యలో ఫ్లవర్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ ముగ్గు. ఇదైతే ఎలా వేసానో చూసేయండి. ఇంకా మనకి లేజినెస్ పోవాలి అంటే కనుక మనం ఎర్లీ అవర్స్లో లెగిస్తే ఖచ్చితంగా లేజినెస్ పోవద్దని చెప్పాను కదా. అలాగే నైట్ ఏంటంటే మనం ఎర్లీగా కూడా నిద్రపోవాలండి. నైట్ ఎప్పుడు మనం 10, 11 అలా చేసేస్తే కనుక ఉదయం లేచినా కూడా మనకి నీరసంగానే అనిపిస్తుంది అనమాట, అంటే నిద్ర సరిపోదు కదా మరి. అందుకని నైట్ కూడా ఎర్లీగానే నిద్రపోవాలి. అందుకే టైం అనేది సెట్ చేసుకోవాలి. ఈ టైంలో ఈ వర్క్స్, ఈ టైంలో ఈ వర్క్స్ అయిపోయిన తర్వాత మనం ఈ టైంకి ఇలా కానీ మొత్తం అంతా మనం సెట్ చేసుకుంటే అప్పుడు మనకి అలవాటు అవుతుంది అనమాట. ఇంకా నేను ఈ రోజుతో కాకుండా ఇంకా రేపటి నుంచి ఇంకా ఎర్లీగా లెగుద్దాం అనుకుంటున్నాను. శ్రావణ మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకొంచెం ఎర్లీగా లెగుద్దామని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ ముగ్గు వేయడం అయింది. ఇక్కడైతే పూజ చేస్తున్నాను. నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత తయారయ్యేది ఏమి ఉండదండి, జస్ట్ మామూలుగా ఒక డ్రెస్ వేసుకుని ముందు పనులన్నీ కానిచ్చేసుకుంటాను.
మావారు కూడా ఫ్రెష్ అయ్యి ఇంకోండి, ఇక్కడైతే దీపం ఆయన పెడుతున్నారనమాట. ఎంట్రన్స్ చూపించమన్నారు కదా ఎలాగని చెప్పి, నేను ఇంట్లో పెట్టానండి అది. బయట ఇంట్లోనని అడిగారు, సరిగా క్లియర్గా లేదని ఇంట్లో పెట్టానండి. మనకి డోర్ లోపలికి రాగానే ఇటు సైడ్ మీకు అందరికీ హోమ్ టూర్ తర్వాత వీడియోస్లో చూసే ఉంటారు, వినాయకుడు ఉండి చిన్న స్టూల్ ఉంటుంది కదా ప్లాంట్స్ పెట్టుకునేది, అక్కడే పెట్టానండి. ఇంకా ధూపం ఇచ్చారనమాట ఈయన మొత్తం ఇల్లంతా కూడా. నా ఇండిపెండెన్స్ డే కదా, వీళ్ళకి హాలిడే అనమాట, అంటే పిల్లలకి ఫ్లాగ్ హాయిస్టింగ్ ఒక 1 అవర్ అలా ఉంది, కానీ హాలిడే కదా ఈయనకి కూడా హాలిడే అనమాట, పబ్లిక్ హాలిడే వలన. ఇంకా అందరూ ఇంట్లోనే ఉన్నారు, ఇవాళ అయితే క్యారియర్స్ ఏమీ లేవు. ఇంకా ఇక్కడ వరకు పనులన్నీ అయిపోయినాయి అనమాట ఏడింటికల్లా. చూసారు కదా మన బాల్కనీలో, ఇక్కడ అలా చూస్తూ ఉంటే నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది నిజంగా. బాల్కనీ అయితే మాత్రం బాగా సెట్ అయింది, స్వామివారు అక్కడ ఉండడం వల్ల బాగా సెట్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే టీ పెట్టుకుని తాగామన్నమాట ఈయన నేను. చూశారు కదా అక్కడ విష్ణు సహస్రనామాలు ఇవన్నీ కూడా టీవీలో ప్లే అవుతూ ఉంటాయన్నమాట మార్నింగ్. నిజంగా అలా గనక మనం అవి పెట్టుకొని మన వర్క్స్ చేసుకుంటూ ఉంటే గనక మంచిగా ఉంటుందండి మన చెవులు, అవి ఆ మంత్రాలు స్తోత్రాలు అవన్నీ వినపడుతూ ఉంటే మంచి ఎనర్జీ అనేది వస్తుంది మనకి. ఇంక అందుకే అవి ప్లే అవుతూ ఉంటాయన్నమాట. ఇంకా తర్వాత ఇంకోండి ఈరోజు కుకింగ్ ఏం లేదు పెద్దగా, ఎందుకంటే క్యారియర్స్ లేవు కదా, అలాగే ఇవాళ మంగళవారం కాబట్టి నాన్ వెజ్ తింటానని అన్నారు. ఇంకందుకే సింపుల్గా ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంకా మా వారు జ్యూస్ సెక్షన్ మా వారిదని చెప్పాను కదా, ఇంకా జ్యూస్ అయితే ఇవాళ బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనమాట. ఈ గుమ్మడికాయ నేను కట్ చేసి చక్కగా కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నిమ్మకాయ వేసి మిక్సీ చేసేస్తారు అంతే. చాలా హెల్దీ అండి బూడిద గుమ్మడికాయ జ్యూస్, అంటే ఇప్పుడు ఎంత ప్రాచుర్యంలోకి వచ్చిందో, చాలా హెల్దీ. అసలు తాగినట్టు ఉండదు, వాటర్ తాగినట్టు ఉంటుంది, పెద్దగా టేస్ట్ ఏమి ఉండదు దీనికి. ఎండలు చాలా ఎక్కువ ఉంటున్నాయి కదండి, అసలు బాగా ఎండగా ఉంటుంది ఇది. అసలు వర్షాకాలమైనా కూడా వర్షాలు ఏం పెద్దగా లేవు కాబట్టి మనం ఇలాంటి జ్యూసెస్ తీసుకున్నా కూడా పిల్లలకి ఇచ్చినా కూడా మంచిదే. ఇవి జ్యూస్ రూపంలో తీసుకున్న తర్వాత నుంచి బూడిద గుమ్మడికాయ కాస్ట్ కూడా పెరిగిందనమాట బయట. ఇంతకుముందు అసలు ఎవరు కొనేవారు కాదు ఎక్కువ, ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది కదా, చాలా బాగా కొంటున్నారు, అందరూ కూడా తాగుతున్నారు. ఇప్పుడు హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ ఎలాగైనా సరే కోవిడ్ తర్వాత నుంచి అందరికీ బాగా పెరిగిందండి, అది మంచిదే కదా. ఎంత డబ్బు ఉన్నా కూడా అనవసరం, మనకి ఆరోగ్యం ఉందా లేదా అన్నది ముఖ్యం ఈ రోజుల్లో. ఇంకా ఈరోజు జ్యూస్ అయితే ఇది, బ్రేక్ఫాస్ట్ అయితే సేమియా ఉప్మా అనమాట. సేమియా ఉప్మాలో ఏంటంటే కొంచెం లవంగాల పొడి అనేది యాడ్ చేస్తానండి తాలింపు తర్వాత, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం లవంగాల పొడి వేసేస్తే చాలా టేస్ట్ వస్తుంది, మసాలా ఉప్మాలా ఉంటుందన్నమాట, బాగుంటుంది. ఎక్కువగా ఉప్మాలు చేయను కదా నేను, చాలా తక్కువ. ఇంకా ఈరోజు ఏంటంటే కుకింగ్ ఎలాగో లేదు కదా అని చెప్పి ఇదైతే చేశానంటే, ఇంకా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటానన్నారు ఇవాళ, ఇంకా మళ్ళీ రేపటి నుంచి ఎలాగో నాన్ వెజ్ తినం కదా అని చెప్పి. సరే ఇంకా కుకింగ్ ఒకరోజు తప్పింది కదా నేను ఊరుకున్నాను. ఇంక ఇక్కడ జ్యూస్ కూడా సర్వ్ చేసి ఇచ్చేసాను, బ్రేక్ఫాస్ట్ అయితే డైనింగ్ మీద పెట్టేశాను. ఇంకా వెజిటబుల్స్ అవి తీసుకొచ్చారనమాట, ఇవి ఇంకా సదరాలి. ఇవన్నీ చూసారు ఎలా వేస్తారు కింద, అన్నీ సపరేట్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే కొంచెం నేను సదరేస్తానండి, అయితే లాస్ట్ టైం ఫ్రిజ్ టూర్ చూపించినప్పుడు వెజిటబుల్స్ కడిగి పెట్టమని చెప్పి కామెంట్ పెట్టారనమాట, అయితే అలా పెడుతుంటే బూజెట్టేస్తున్నాయండి వెజిటబుల్స్, తొందరగా పాడైపోతున్నాయి అనమాట. అందుకే ఇంకా అలాగే స్టోర్ చేసేసి ఎలాగో వాడేస్తాం కదా 1 వీక్ లోపే అన్నీని, అందుకని ఇంకా అలాగే పెట్టేస్తున్నాను అనమాట. కడిగి పెడుతుంటే ఏంటంటే ఆ చెమ్మ ఉండిపోవడం వల్ల కొంచెం ఎక్కడో చోట ఉండిపోతుంది కదా, అందుకని పాడైపోతున్నాయి అనమాట. వెజిటబుల్స్ ఎప్పుడు సదరాలన్నా కూడా నేను కొంచెం అలా అన్నీ తీసేసి మళ్ళీ అన్నీ ఆర్గనైజ్ చేస్తాను అనమాట, ఒకసారి డ్రై క్లాత్తో తుడిచేస్తాను.
నీట్గా ఉంటుందండి. అలా చేయడం వల్ల మనం మస్తమాను డీప్ క్లీనింగ్ చేయడం అవ్వదు కదా ఫ్రిడ్జ్. కాబట్టి మనం వెజిటేబుల్స్ ఇవన్నీ సదరాలనుకున్నప్పుడు ఒక్కసారి అలా క్లీన్ చేసి సదరుకుంటే కనుక ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుందన్నమాట. అప్పుడు మనం డీప్ క్లీనింగ్ అప్పుడప్పుడు ఎప్పుడో చేస్తాం కదా, నేనైతే 2 మంత్స్కి అలా చేస్తాను అస్తమాను చేయను డీప్ క్లీనింగ్ అనేది. అందుకే సదిరినప్పుడల్లా ఇలా క్లీన్ చేసేస్తూ ఉంటాను పై పైన. ఇంకా చూసారు కదా అన్నీ కూడా సెదరేసి ఇక్కడ ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చారు మార్కెట్ నుంచి. ఇవి కూడా ఇలా స్టోర్ చేస్తున్నాను అనమాట. ఫ్లవర్స్ ఎలా స్టోర్ చేస్తానని కూడా అడుగుతున్నారు. ఇంకోండి ఇలా ప్లాస్టిక్ పెద్ద కంటైనర్స్లో కానీ ఇలా గ్లాస్ కంటైనర్స్లో కానీ ఇలా స్టోర్ చేస్తానమాట. అంటే అప్పటికి ఏవి నాకు బాక్సెస్ అవైలబుల్గా ఉన్నాయో అలాగా అన్నీ కూడా పెట్టేసి స్టోర్ చేస్తాను. ఎక్కువ తీసుకుంటామన్నమాట ఒకసారి, అందుకనే అవన్నీ స్టోర్ చేయాలి కదా మరి, అందుకే ఇలా స్టోర్ చేస్తానమాట. ఇంకా అన్నీ సదిలేసాను తుడిచేసి, మొత్తం బాక్సెస్లో అన్నీ ఆర్గనైజ్ చేసాను. అన్నీ విజిబుల్గా ఉంటే కనుక మనకి తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అలాగే ఏది కూడా పాడవకుండా ఉంటుందండి. లేదంటే పాడైపోతాయన్నమాట మనకు కనిపించకపోతే. అందుకే విజిబుల్గా అన్నీ పెట్టుకుంటాను. ఇంకా రోజు ఎలా తయారవ్వాలి, హౌస్ వైఫ్స్ హెయిర్ స్టైల్ ఏమి వేసుకోవాలి ఇలా కూడా కామెంట్ చేస్తున్నారు కదా. నేనైతే మార్నింగ్ తయారవడం ఏం అవ్వదు కదండి, పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయ్యి అప్పుడు నేను తయారవుతానమాట. నేను ఎక్కువ శారీ కట్టుకోవడానికి ఇష్టపడతాను, అలాగే డ్రెస్సెస్ కూడా వేసుకుంటాను. ఈరోజు ఏంటంటే శారీ కట్టుకున్నాను. హెయిర్ స్టైల్ అనేది నాకు కొంచెం ఫోర్ హెడ్ ఎక్కువ ఉంటుందండి, కాబట్టి నేను పెద్దగా హెయిర్ స్టైల్స్ ఏం చేయను. జస్ట్ ఒక చిన్న పఫ్ పెట్టుకుని నేను వెనకాల క్లిప్పింగ్ చేసుకుంటాను హెయిర్ని అంతే. ఇంట్లో అయితే బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం స్ట్రైట్నింగ్ అది పెట్టుకుంటాను. మనం ఇంట్లో ఉన్నా కూడా హౌస్ వైఫ్స్ అయినా కూడా ఎలా పడితే అలా ఉండకుండా ఇలా చక్కగా నీట్గా ఉంటే కనుక మనకి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అంటే మరి మనం ఊరికే షాపింగ్లు చేసి అవి ఇవి బట్టలు ఇవి అవి కొంటూ ఉంటాం కదా, అన్నీ కబోర్డ్స్లో పెట్టేసి ఏమి ఉంచుతాము. కాబట్టి డైలీ ఒక డ్రెస్ తీసి చక్కగా రెడీ అవ్వడమే. హెయిర్ స్టైల్స్ అంటే కనుక నేను మా పిల్లలకి వేస్తాను, కానీ నేను అంత వేసుకొని ఉండి అదే చెప్పాను కదా, నాకు హెయిర్ ఇలా ఉంటుంది కాబట్టి నేను పెద్దగా హెయిర్ స్టైల్స్ ఏమి వేయను అనమాట. ఇక ఇక్కడ రెడీ అయిపోయిన తర్వాత ఇంకొండి బియ్యం కడిగి ఉంచాను. ఈ బియ్యం ఏంటంటే ఆరపోయడానికి పైకి వచ్చాను మేడపైకి. ఇంకా తర్వాత వచ్చేసి చెప్పాను కదండి వాళ్ళ కుకింగ్ లేదని చెప్పి లంచ్ అంతా అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత అంటే బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నారు ఇవాళ. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకోండి కొంచెం రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ పిల్లలకి స్నాక్స్ చేద్దామని చెప్పి గోధుమ పిండి గవ్వలన్నమాట వాటి కోసం ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం గోధుమ పిండి, అలాగే 2 స్పూన్ల బొంబాయి రవ్వ, ఉప్పు కారం, అలాగే కొంచెం వాము జీలకర్ర ఇవన్నీ వేసి బాగా కలిపేసాను. ముందు కొంచెం వేడివేడి నూనె మరగబెట్టి వేసాను అనమాట, నూనె మరగబెట్టి. ఇవన్నీ కలిసిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసి మనం ముద్ద చేయాలండి. ముద్ద చేసి ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే అది బాగా నాంతుంది అనమాట పిండి అనేది. ఇదొకటి ఇలా పెట్టుకున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్నాక్స్ చేసి చాలా రోజులు అయిపోయింది వీళ్ళకి. రోజు మనం బయట నుంచి తెప్పించి పెట్టాలంటే కనుక అవి అంత హెల్దీ కాదు, అలాగే మనకి కూడా రోజు బయట నుంచి అంటే వచ్చే క్వాంటిటీ తక్కువ ప్రైస్ ఎక్కువ అన్నట్టు ఉంటాయి. అది ఇంట్లో చేసుకుంటే కనుక కొంచెం బెటర్ కదండి, పిల్లలకి అదే బెటర్. నేను చేస్తూ ఉంటాను. మొన్న ఈ మధ్యన ఇలా జరిగిన తర్వాత ఒక 1 మంత్ 2 మంత్స్ నుంచి నేను ఏం చేయలేదు అసలు ఇంట్లో, అందుకనే ఇంకా చేయాలని చెప్పి గవ్వలకైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. తీపి గవ్వలు అలాగే కారం గవ్వలు ఇంకొక పిండి కూడా కలిపాను. అది కూడా ఓన్లీ ఉప్పు వేసి అలా కలిపానండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి గోధుమ పిండి అనేది. అయితే మైదాతో కూడా చేసుకోవచ్చు, నేను మైదా మరి కొంచెం తక్కువ వాడతాను కదా, అందుకే గోధుమ పిండితో చేశాను. ఇంకా మనకి ఇలాగ గవ్వల పేట ఉంటుంది కదండి చిన్నది చెక్కది, ఇది ఉందన్నమాట నా దగ్గర. దీంతో గవ్వలు అనేవి చేసేసి ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసాడు. ఇంకా మా వారి ఇంట్లోనే ఉన్నారు కదా, హెల్ప్ చేస్తున్నారనమాట. ఆయన చక్కగా ఉండలు చేసేస్తున్నారు, చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి, అప్పుడే మనకి ఎక్కువ అవుతాయి అనమాట, అలాగే బాగా వేగుతాయి కూడా. ఇంకా ఆయన నేను కలిసి చక్కగా ఇవైతే ప్రిపేర్ చేసేసాం ఈరోజు. బెల్లం గవ్వలకు వచ్చేసి బెల్లం అనేది కొంచెం తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని మనం పాకం చేయాలండి. తీగ పాకం వస్తే సరిపోతుంది. ఒక 2 యాలకులు అనేవి అందులో దంచి వేశాను. తర్వాత ఏంటంటే ఈ వేపేసిన గవ్వలు అనేవి అందులోకి షిఫ్ట్ చేసి కాసేపు అలా ఉంచితే బాగా పాకం అంతా పడుతుందన్నమాట. పట్టిన తర్వాత చాలా జ్యూసీ జ్యూసీగా బాగుంటాయండి. కారం గవ్వల కన్నా తీపి గవ్వలు బాగా నచ్చినాయి ఇంట్లో వాళ్ళందరికీ ఈరోజు. మా లాసి ఒక్కరిదానికే కారం గవ్వలు ఇష్టంగా తింటుంది అనమాట, తన స్వీట్ తక్కువ తింటుంది.
చూసారు కదా ఎంత బాగా వచ్చినాయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో మనం బయట నుంచి తెచ్చుకోకుండా. టీ టైం స్నాక్ లాగా లేదంటే పిల్లలకి ఇలాగా మనం స్కూల్కి పెట్టడానికి కూడా బాగానే ఉంటాయన్నమాట. సాయంత్రం అయ్యేసరికి కొంచెం వాతావరణం మారిందనమాట. సరే వర్షం పడుతుందేమో అని అనుకున్నాము, చల్లగా ఉందని కదా అని చెప్పి మేడ మీదకి వచ్చాము. పెద్ద వర్షం ఏమీ పడలేదు అనుకున్నంతగా, కానీ చాలా ఎండలు ఉంటున్నాయి కదండి. చాలా అంటే చాలా ఎండలు ఉంటున్నాయి. ఎండాకాలంలాగే ఉంటుంది ఇంచుమించు. చూసారు కదా పెద్ద గాలి అనమాట. ఇంకా సరే ఇంకా కాసేపు ఉండి వెళ్ళిపోతామని చెప్పి ఇక్కడ మొగ్గలు అయితే కోస్తున్నాను నేను. జాజి మొగ్గలు రోజు కొనుక్కుని వస్తాయి, రోజు కోస్తూ ఉంటాను. చీకటి పడుతుంది ఇంకా, అందుకే ఇంకా కిందకు వచ్చామన్నమాట అవి కోసుకుని. ఇంకా మార్నింగ్ ఏంటంటే మినప్పప్పు నానపెట్టి ఉంచాను కదా, అదైతే ఈవినింగ్ ఆడదామని చెప్పి నానపెట్టాను. ఇక్కడైతే పప్పు రుబ్బేస్తున్నాను. రుబ్బేసిన తర్వాత ఇంకోండి ఈయన బయటికి వెళ్ళి వచ్చారనమాట. రేపు అమావాస్య కదా అందుకని గుమ్మడికాయ పట్టక ఇవన్నీ తీసుకున్నారు. ప్రతి అమావాస్యకి ఏంటంటే గుమ్మడికాయ మారుస్తామండి, అందుకని అది తీసుకున్నారనమాట. ఇంకా ఇందులో వచ్చేసి నేను ఇవాళ దీనిక కాకుండా రెడ్ రైస్ రవ్వాన వస్తుంది కదా ఇప్పుడు, అంటే రైస్లో కూడా చాలా రకాలు వచ్చినాయి కదా, నేను ఫస్ట్ టైం వాడడం అనమాట. ఈ రవ్వ తీసుకున్నాను, ఇదైతే కలిపాను ఎలా ఉంటుందని చెప్పి. ఇంకా రేపటికి ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను క్యాలరీస్ కోసం. అయితే మొన్నటి వీడియోకి కామెంట్ పెట్టారు వెజిటేబుల్స్ అనేవి నైట్ కట్ చేయకూడదు, మార్నింగే కట్ చేసుకోవాలని చెప్పి. అవునండి మార్నింగే కట్ చేయాలి, కాకపోతే ఏంటంటే నాకు అంత వీలవదు కదండి, ఎందుకంటే నేను ముగ్గురికి క్యాలరీస్ పెట్టాలి, మార్నింగ్ వర్క్స్ అన్నీ అవ్వాలి, పైగా వాళ్ళు 8:30 కల్లా వెళ్ళిపోవాలి. అందుకని చెప్పి టైం సరిపోదని చెప్పి నేను ముందు నైటే కట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఒక్కొక్కసారి మార్నింగ్ కట్ చేస్తూ ఉంటాను, మ్యాక్సిమం నైట్ నాకు కుదిరినప్పుడల్లా నేను కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం తొందరగా అవుతుంది పని అనేది ఇబ్బంది లేకుండా, లేదంటే కటింగ్కే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా వెజిటేబుల్స్, అందుకని అక్కడ టైం వేస్ట్ అవుతుందని నేను ఇలా చేస్తున్నాను అనమాట. అంతేనండి, అంటే కొంచెం ఎవరు వీలు బట్టి వాళ్ళకి అలా ఉంటుంది కదా, అంతేనండి అంత మించి ఏమీ లేదు. ఇంకా సాయంత్రం కూడా భోజనాలు అయిన తర్వాత కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేశాను. ఇల్లంతా కూడా మా వాళ్ళు కొంచెం ఎక్కడక్కడ సదిలేస్తారనమాట పిల్లలు. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడతో వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయినట్టే. అంతేనండి ఈ రోజు వీడియో. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.